అవును సార్. యా ఇది కూడా యా అంటే సి ఇప్పుడున్న సినారియోస్లోని థియేటర్కి రావడం అనేది చాలా కష్టం అని చెప్పనని అనేసరికి ఒక తెలియని ఒక భయం కానీ లేకపోతే ఒక తెలియని కంగారు కానీ ప్రెషర్ కానీ ఉంటుంది కదా సార్. ఇవాళ పొద్దున్న నూన్ షో అయిపోయిన తర్వాత మ్యాట్నీ అయిపోయిన తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్ తర్వాత హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవడం అయిపోయి నార్మల్గా గంటకి 72 సార్లు కొట్టుకుంటుంది, లేదంటే 100 సార్లు కొట్టుకునేది ఏమో టెన్షన్కి వస్తారా రారా అని చెప్పాను అనేది. సో సింగిల్ థియేటర్స్ బీసీ సెంటర్స్లోని సూపర్ డూపర్గా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పానంటే నేను అనుకున్నది సాధించాను అనే ఒక ఆనందం అన్నమాట. ఎందుకంటే నా టార్గెటే బేసికల్లీ ఈ సినిమా బీసీ ఆడియన్స్లోకి బాగా వెళ్ళాలి, ఎందుకంటే నేను అక్కడిని నేను అదే ఆడియన్ని, నేను అక్కడి నుంచి వచ్చినవాడిని. సో వాళ్ళందరినీ మెప్పించాలి అని అనుకున్నాను. సో వాళ్ళందరినీ మెప్పించి హౌస్ఫుల్స్ అవుతున్నాయి అని చెప్పానంటే ఇంకా అంతకు మించిన ఆనందం ఏమంటారు సార్. అవును సార్, అంతా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ సార్. డ్యాన్సులు కానీ లేదంటే ఈ ఫైట్స్ కానీ రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సో వీళ్ళందరినీ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. సో ఈ సినిమాకి ఏదైతే క్రెడిట్స్ వస్తాయో అవి 100% ఆ పుణ్యం ఆ బ్లెస్సింగ్స్ అంతా వాళ్ళ ముగ్గురికి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ దేవుడు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి చిరంజీవి గారు, సూపర్ స్టార్ గారు, ఇన్ పవర్ స్టార్ గారు అని చెప్పని కోరుకుంటాను.